మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ పేరు పేరులో ఉన్న అక్షర సమూహం ఈ రెండింటిని కంట్రోల్ చేసే నెంబర్స్ వీటిని చెప్పుకునే క్రమంలో మనం ఎం అనేటటువంటి అక్షరాన్ని కనుక చూస్తే రకరకాల కన్స్ట్రక్షన్స్ ఉంటాయండి ఎంలో చాలామంది ఒక బ్రిడ్జ్ లాగా వీ ఉంటే పర్ఫెక్ట్ వన్లు పక్కన పడితే అది ఎం అండి మహాద్భుతం అండి అది నెంబర్ వన్ ఎం కానీ ఎం రాసేటప్పుడు చాలామందిని చూసుకోండి ఎలా రాస్తారు ఇష్టానికి రాసిస్తారండి రెండు గీతలు గీసి మధ్యలో క్రావడి పెట్టేయటము రెండు గీతలు గీచి మధ్యలోనే వి ఎండ్ చేసేయటము లేకపోతే ఈ రెండు గీతల్ని దాటుతూ వి వేసేయటము రకరకాలు చేస్తూ ఉంటారండి బట్ ఏదేమైనప్పటికీ కూడా ఎంని కంట్రోల్ చేసే శక్తి ఏదైనా ఉంది అంటే పంచభూతాల్లో నీరండి ఎంని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది సో నీటికి సంబంధించిన వ్యాపారం చేసే వ్యక్తుల పేర్లలో ఎం అనే అక్షరం కనుక ఉంది అంటే వాళ్ళు సక్సెస్ కొడతారు ఇది రియల్ ఎస్టేట్లో కనుక సంబంధించి ఎం కనుక వీళ్ళ పేర్లలో ఉంటే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎంని ఒప్పుకుంటే వీళ్ళు రియల్ ఎస్టేట్లో టాప్ మోస్ట్ పొజిషన్లోకి వెళ్తారు ఎంకి సంబంధించి మరొక శక్తి అండి దీన్ని కనుక చిన్న ఎం రాసి దాన్ని ఇలాగ రౌండ్ చుట్టి పెట్టామనుకోండి ఓంకారం యాక్టివేట్ అయిపోతుంది తిరుగులేదండి మనం ప్రజెంట్ చేయాలి కదా మన చాట్ ఒప్పుకోవాలి సో నేను అమ్మాయిల్లో కనుక ఎంకి అని అంటే మిహిక అనే పేరు ఇస్తానండి అద్భుతం అండి పడాలండి అన్ని డేట్ ఆఫ్ బర్త్లకి ఎం పడదుసమా ఆ మిహిక కావాలి అంటే కనుక దాన్ని మించి మరొక పేరు మహిజ దీన్ని మించి ఇంకొక పేరు మయాంక్ దీన్ని మించి మరొక పేరు మయాన్వి దీన్ని మించి మరొక పేరు శివుడి పేరుతో ఉన్నటువంటిది మహాదిత్య అద్భుతం అండి ఇది అయితే అక్షరాల క్రమం ఎంతో స్టార్ట్ అవ్వటం ఈ ఎంలో ఓంకారం వేసుకోవటం ఎంలో వాటర్ శక్తి ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అనేది డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్ కనుక సపోర్ట్ చేస్తే మనం ఎం అక్షరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు ఒక్కొక్క పేరు ఉంటుందండి ఏం బాగుండవు అక్షరాలు అదేమిటో అద్భుతమైన శక్తి ఇచ్చేస్తాయి మామూలుగా ఉండవండి అలాగా ఎంతోటి పేర్లను కనుక సెట్ చేసేటప్పుడు మనకి డేట్ ఆఫ్ బర్త్ పర్మిషన్ ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు మెరైన్ ఇంజనీరింగ్ వీళ్ళదే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వీళ్ళదే ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ వీళ్ళదే మెడికల్ లైన్ వీళ్ళదే ఆపరేటర్స్ వీళ్ళదే అండి సర్జరీ విభాగం వీళ్ళదే సైన్స్లో ఫోరెన్సిక్ సైన్స్ వీళ్ళదే అంతరిక్షంలో రకరకాల ప్రయోగాలకి మూలశక్తి కూడా వీళ్ళే ఎం ఎందుకో తెలుసా అండి ఎంలో ఉన్నది మహాశక్తి స్వరూపం ఎంలో ఉన్నది ఆదిశేషుడి అవతారం ఎంలో ఉన్నది ఓంకారం ఎంలో ఉన్నది ప్రణవం అఫ్కోర్స్ ఎంలో ప్రళయం ఉంటుందండి ఉండదని నేను అన్న ఉంటుంది అందుకే అంటామండి బ్యాలెన్స్ చేయాలి పేరుని మనం ఏ లెటర్ అయితే ఇవ్వాలని నిర్ణయించుకున్నామో బ్యాలెన్స్ చేస్తూ ఎండింగ్ లెటర్ ఏమి ఉండాలి ఎం పక్కన లెటర్స్ ఏమి ఉండాలి మధ్యలో ఏం రావాలి ఎంతో 13 అక్షరాలు ఇవ్వచ్చా ఎంతో 16 ఇవ్వచ్చా ఎంని 7 అక్షరాలు పెట్టచ్చా సబ్జెక్ట్ అండి కన్ఫ్యూజ్ కాకండి చేసే నాకు వదిలేయండి మీ పేర్లో ఓంకారం ఇవ్వాలా మహాశివరూపం ఇవ్వాలా శివశక్తిని ఇవ్వాలా జలశక్తిని ఇవ్వాలా ఏదైనా అన్నీ సాధ్యమే ఇంతింత కాదండి అక్షరం వెనకాల శక్తి అయితే ఈ శక్తి అంతా కూడా నెంబర్ కంట్రోల్ చేస్తుందండి విదౌట్ నెంబర్ కంట్రోలింగ్ మనకి ఏ లెటర్ ఏమీ చేయదు ఇది ఎం స్వభావం ఇది ఎం శక్తి అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కొద్ది గొప్ప ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళకి ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ వేర్ ఎం మ్యాటర్స్ చాలా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి